అన్న, రెండు ప్లేట్లు బిర్యానీ తిన్నాం, బిల్ ఎంత అయిందన్న? 200 అన్న. ఇదిగో అన్న. రేయ్, ఇవాళ ఎంత ఖర్చు అయినా సరే బిల్ నేను కడతాను అన్న. పేటిఎం ఉందా? ఇదిగో అన్న. అమ్మ బాబాయ్ అన్న వచ్చింది. మావా, ఒక్క సిగరెట్ ఇప్పిరా. ఒక్క సిగరెట్ ఏందిరా, సిగరెట్ ప్యాకే ఇప్పిస్తా పదా అన్న. సిగరెట్ ప్యాకెట్ ఇవ్వు. తీసుకోండి. ఇదిగోరా అన్న, పేటిఎం చేస్తున్నా. వచ్చింది. ఇదేంటి మా షాప్ లో స్పీకర్ లేదే, ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? మా పరిగెత్తురా. ఆగండి రా. అసలు ఏం చేస్తున్నావురా అన్న? పేటిఎం ఉందా? ఇదిగో అన్న. బిర్యానీ 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 అన్న, రెండు స్పెషల్ బిర్యానీ అన్న. ఇలారా, బిల్లు కట్టేది నేను, వాడికి ఉత్త రైస్ పెట్టి, వాడి చికెన్ ముక్కలు కూడా నాకే వేసి. మామా, గుడ్డు తింటావా ఏంట్రా? వద్దురా. సరే ఇటువ అయితే. మామా, లెగ్ పీస్ తింటావా? ఆ తింటా. అరే నా కొడక, ఓ సెలవులే నా కొడక. అన్న, బిల్ ఫోన్ పే చేస్తా. సరే చెయ్. అరే, నీ దగ్గర క్యాష్ ఉంటే ఇవ్వురా, నీకు ఫోన్ పే చేస్తా. నాకు నమ్మకం లేదురా. చెత్త నా కొడక, ఇంకొకసారి ట్రై చేస్తా. కొడుకుని అన్న, అయిందన్నా అన్న, ఫోన్ పే అయిందన్నా? అయింది అన్న. అందరికి సమానంగా వడ్డించు, ఒకరు తక్కువ కాదు, ఒకరు ఎక్కువ కాదు. రే సాయి, చివర్లో నువ్వు చెప్పినట్టే జరుగుతుంది కదా. నువ్వేం చెప్పావురా? అదేరా, నీకు చెప్పా కదా. ఓ అదే, మామా నువ్వు తిను, అదంతా చివర్లో కదా. మామా, ఇదంతా తింటావుగా, నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటావా? అన్న, హ్యాండ్ వాష్ ఎక్కడ? రైట్ సైడ్ అన్న. బయటికి దారుందా? ఖతం. జోక్ చేసా మామా. ఓ సంతేనా? నమ్మద్దండి. సార్ బిల్. ఒర్ను, సాయి గడ వచ్చేటట్టు లేడు, నువ్వు బిల్లు కట్టు, వెళ్ళిపోదాం. నేను కట్టడం ఏందిరా, నువ్వు కదా బిల్లు కట్టాల్సింది. మరి సాయి ఏంటి, నీవే చెప్పాడు. మామా, వరుణ్ గడు బిర్యానీ ఇప్పిస్తా అన్నాడు రా, బిల్లు వాడే కడతాడంట. వరుణ్ అజయ్ గడు బిర్యానీ ఇప్పిస్తా అన్నాడు, బిల్లు వాడే కడతాడంట. మావా, సాయి గడు బిర్యానీ తినడం కోసం మనల్ని బకరా చేశాడు రా. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకు. అన్నా, థమ్స్అప్ ఎంత? వీడెవడో ఫుల్ గా తాగేస్తున్నాడు, ఎక్కువ రేటు చెప్దాం. 500 అన్న. నేను తాగే ఫుల్ బాటిల్ కన్నా పెద్దగా ఉంది, చాలా చీప్. ఇందా అన్న, ఒక పెరుగు ప్యాకెట్. ఇదిగో అన్న, 15 రూపాయలు. అదేంటన్న, దీని మీద 10 రూపాయలే ఉందిగా. ప్యాకెట్ 10 రూపాయలే, కూలింగ్ పెట్టినందుకు 5 రూపాయలు ఎక్స్ట్రా. నీ పని చెప్తా ఉండు. ఇది వ్యాపారం. చెప్పండి సార్, ఏం కావాలి? ఈ కార్డు చూడు. నా దగ్గర స్వైపింగ్ మిషన్ లేదు సార్. We are from Metrology Department. మీ షాప్ లో MRP రేట్ కంటే ఎక్కువ రేట్ పెట్టి అమ్ముతున్నా అని చెప్పి మా కంప్లైంట్ వచ్చింది. చాచా, అలాంటిది ఏం లేదు సార్. అయ్యా, అర్జెంట్ గా థమ్స్అప్. అమ్మ నీ అమ్మ, వీడిప్పుడు వచ్చాడేంటి? ఇదిగో 500. అదేంటి 500 ఇచ్చేసి వెళ్తున్నావు? నీకు తెలియదా, ఈ బాటిల్ ఇక్కడ 500 వెరీ చీప్. ఓరెడీ అబ్బా, పెట్టావు కదా ఫిట్టింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. 1000 రూపాయలు ఖర్చు పెట్టి బిర్యానీ తెప్పించావు, అసలు ఏంట్రా నీ ప్లాను? సస్పెన్స్ అమ్మా, చూడు. రెడీగా ఉండండి రా. ఏంట్రా, ఏదో ఫుడ్ ఛాలెంజ్ అని పిలిచారు? 10 సెకండ్ల పాటు ఆపకుండా ఈ బిర్యానీ తింటే నీకు 5000 ఇస్తారా, లేదంటే నువ్వే నాకు 5000 ఇవ్వాలి. 5000 రెడీ చేసుకో. ఏంట్రా ఇంత మంటగా ఉంది? ఓడిపోయావుగా, 5000 ఇవ్వు. బిర్యానీ ఏం చేద్దాం? ఇది మనం తినలేము అబ్బా, పడేయండి. సరే ఇది నువ్వు తినలేవు, వెళ్ళు. అంత మంటగా ఉంటే ఎలా తింటున్నావురా? అన్నం తాట్లాడే మీకు మా ఆకలి విలువ, మీకేం తెలుస్తుందన్నా? ఇది 2 పూట్ల నేనే తింటా, దీన్ని పడేయకున్నా అన్న. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం. ఈ మహాశివరాత్రి జాతరలో ఈ 10 రూపాయలని 10 కోట్లు చేసే మార్గం వెతుకు మావా. మావా ఐడియా, ఈ నోట్తో కాయరాజు కాయ ఆడదామా? రిస్క్ వద్దు మావా. మావా,
రింగ్ ఆట ఆడదామా? అన్న ఈ 10 రూపాయలు తీసుకొని రింగులు ఇవ్వన్న. మామా ఆ ఆంజనేయుడు ఎత్తుతాడు కొండ, ఈ రోజు ఈ సాయి గారు కొడతాడు ఆ 100. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? కానీమో మావా ఈసారి పడి చూడరా మావా, ఇది ఒక్క రింగేరా, ఇదన్నా వేయరా. నా వల్ల అవుతుంది, నేను ప్రయత్నిస్తే సాధ్యమే. అన్నా మా 10 రూపాయలు మాకు ఇచ్చాయి అన్నా. ఆగండ్రా, బిర్యానీ తిన్నామా, అందరం కలిసి బిల్లు కట్టామా అన్నట్టు ఉండాలి. ఫోన్ వచ్చింది, ఫోన్ పే బంద్ చేయలేదు, డబ్బులు లేవన్నారో నరుకుతా ఒక్కొక్కరిని. ఐ యామ్ టెల్లింగ్ దట్. సరేరా, తినండి. మామా వీడేంటారు మనల్ని బిల్లు కట్టమంటాడు? ఏమో రా నాకు వినపడదు. ఈడొకడు ఎక్కడికి రా, హ్యాండ్ వాష్ కి. అక్కడిగారులే శంక, కూర్చోండి. రే వర్ణు, నీ ఫోన్ ఇక్కడ పెట్టిపోయిరా. రే ఇప్పుడు నువ్వు పెట్టిపోయిరా. నువ్వేంటమ్మా ఊపుకుంటే వెళ్తున్నా, ఏదో ఒకటి పెట్టిపో. నేను మీలాగా మోసం చేయను. నేను నమ్మను. రే ఆ బైక్ ఇస్ అక్కడ పెట్టిపో. అరే మామా, అరే రే నువ్వు ఆగు, రే నువ్వు బైక్ ఇస్ అక్కడ పెట్టరా. సరే నీ ఇష్టం. ఏంట్రా వీడు ఇంకా రాలేదు? అరే మామా, ఏంట్రా నీ బాధ ఏంటి చెప్పు. వాడు తోలింది నా బైక్ రా, ఈ బైక్ ఇస్ నావిరా. ఇప్పుడు చెప్పేది ఇప్పుడు అన్న, 2 థమ్స్అప్ ఇవ్వను. సరే అన్న. అరే మామా వాడు చూడట్లేదు, పేటిఎం బోర్డు మార్చేరా. ఇదిగో అన్న. అన్న పేటిఎం చేస్తాను. చేయండి అన్న. అన్న అయిందన్న. సరే సరే. అరే మామా బండాపురా. ఏమైందిరా? అక్కడ ఎలాగో పేటిఎం స్కానర్ మార్చేసాం, ఇప్పుడు వెళ్ళి అన్ని కొనేసి మళ్ళీ పేటిఎం చేద్దాం, అప్పుడు డబ్బులు మనకే, కొన్నవన్నీ మనకే, ఏమంటావు? సూపర్ రా. అన్నయ్య పేటిఎం స్కాన్ అవ్వట్లేదని కంప్లైంట్ ఇచ్చారుగా, ఈ బోర్డు మార్చి కొత్తది పెడుతున్నా అన్న. సరే మార్చండి. ఓకే అన్న. అన్న ఈ చాక్లెట్ డబ్బాలు, ఆ లేస్ ప్యాకెట్లు అన్ని కొనేస్తాను, ఎంత అవుతుందన్న? మొత్తం 1000 రూపాయలు అవుతుందన్న. సరే పేటిఎం చేసి తీసుకుంటాను. అయిందన్న. మామా డబ్బులు కట్టయ్యాయంట్రా? జస్ట్ ఇప్పుడే పేటిఎం వచ్చి బోర్డు మార్చాడన్నా, దాన్ని ఫస్ట్ మీరే స్కాన్ చేశారు, బాగానే పనిచేస్తుందిగా. చెప్త నా కొడక, లేనిపోయిన ఐడియాలు ఇచ్చి 1000 రూపాయలు బొక్కెట్ ఇచ్చావు కదరా. అన్న ఎగ్ పఫ్ 2 ఇవ్వన్న. ఇదిగో మచ్చా. అన్న ఎంత అయిందన్న? 100 రూపాయలు అన్న. పద మచ్చా వెళ్దాం. మరి బిల్లు నేను ఇచ్చేసేలేరా? పదా వెళ్దాం. ఎందుకురా నువ్వు ఇచ్చావు, నేను ఇచ్చావును కదరా. ఈసారి ఇద్దులే మావా. ఇదిగో మావా నీ సిగరెట్. ఏంట్రా డబ్బులు నువ్వు ఇచ్చావు, నేను ఇచ్చావును కదా. సర్లే మామా ఇంకోసారి ఇద్దులేపా. అన్న 2 ప్లేట్స్ చికెన్ నూడిల్స్. కూర్చోండి అన్న, ఇస్తాను. బిల్లు ఎలాగో వీడియో కడతారు కదా, మనం మొత్తం తినేసి సేమ్ డైలాగ్ చెప్దాం. బిల్ ఒక్క నిమిషం. ఏంది మావా నేను కట్టేవాను కదా బిల్లు. అన్న బిల్లు మా వాడు కడతాడు కానీ నా డబ్బులు రిటర్న్ ఇచ్చేసేయండి. బాబు చికెన్ లాలీపాప్ స్పెషల్ బిర్యానీ తీసుకురా. ఆడికోడి. అన్నా ఏంటి అన్నా నీకు ఒకటి చెప్పాలన్నా. ఆపరా, నీకు ఎన్నిసార్లు చెప్పాను తినేటప్పుడు మాట్లాడదని, ఫస్ట్ తిను. నో యూస్, వాడు విండు, వాడు విండండి. ఇదేంటి వెరైటీగా ఉంది. రే ఎదవా, అది ఫింగర్ బౌల్. బిర్యానీ చాలా బాగుందిరా తమ్ముడు, ఇందాక ఏదో చెప్తున్నావు, ఇప్పుడు చెప్పు. నీ ప్లేట్లో బొద్దింకబడింది స్వామి, అది చెప్తుంటే నువ్వేం మాట్లాడొద్దు అన్ను. కానిస్టేబుల్స్, 2 స్మగ్లింగ్ లారీలు మీ వైపే వస్తున్నాయి, వెంటనే వాటిని ఆపండి. ఎస్ సార్. అబ్బా పోలీసులు ఇక్కడే ఉన్నారా? రే ఇక్కడ పోలీసులు ఉన్నారు, లోడ్ జాగ్రత్త. వస్తున్నా ఉండండి. హలో మామా, ఇన్స్టాగ్రామ్ లో ఒక కొత్త సాంగ్ వైరల్ అవుతుందంట, దానికి డాన్స్ రీల్ చేస్తే లైక్లే లైక్లు అంట.
రే ఏం సాంగ్ రా అది? అది సార్ 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 అలా దొరకలేదు సార్. చూసారా సార్ డబుల్ యాక్షన్ ఏంట్రా ఇది? మామా అప్పుడే మన వీడియోకి 10 లక్షలు వచ్చినీరా? ఈ వీడియో తీసింది ఎవరు? ఖతం. ప్లీజ్ సబ్స్క్రైబ్. చెప్పండి అన్న ఏం కావాలి? మంచి సౌండ్ వచ్చే హెడ్సెట్ చూపించన్న. అంతేనా? రేయ్ సార్కి మంచి హెడ్ ఫోన్ తీసుకురా. ఇదిగో సూపర్ బ్రాండ్ సార్, నేను ఇదే వాడతాను. అన్న ఒకసారి పెట్టుకొని చూస్తాను. సరే. అన్న సౌండ్ సూపర్ అన్న. ఎంత అన్న? 3,999 రూపాయలు. అన్న నా పర్స్ కార్ లో మర్చిపోయాను, వెళ్ళి తెచ్చుకుంటాను. ఆ సరే అన్న. సరే అన్న మన హెడ్సెట్ తీసుకెళ్తున్నాడు. ఆ పోనీరా, ఎక్కడికి పోతాడు? వాడి ఫోన్ ఇక్కడే ఉందిగా, వస్తే డబ్బులు రాకపోతే వాడి ఫోను. మధ్యాహ్నం 1:30 2:15 బాబు పొకోడి, వాడు ఇంకా రాడు గానీ ఆ ఫోన్ తీసుకొచ్చి చెప్తా. అంతే అంటావా? మామా అందరం కడుపుండా తినేసి బిల్ ఎంతైనా సరే లాస్ట్ లో కలిపి కట్టుకుందాం. సరే మామా. సార్ ఆర్డర్ సార్. అన్న ఫుల్ చికెన్ మండి తీసుకురా. మామా ఎంజాయ్ పండుగ. మామా నా కడుపు నిండిందిరా. అవునురా మామా. సరేరా నేను హ్యాండ్ వాష్ చేసుకుని వస్తా. సరేరా. సార్ బిల్ సార్. ఎంత అన్న? 5,000. మామా మన దగ్గర అంత డబ్బులు లేవు కదా, ఇప్పుడు ఏం చేద్దాం? అన్న 5 నిమిషాలు ఆగన్న. మామా వరుణ్ గారి జేబులో డబ్బులు ఉంటాం, నేను చూశాను. మీరిద్దరు నేను చెప్పింది చేయండి. ఓకేరా. మామా అందరు డబ్బులు తింటారు, బిల్లు కట్టేసి వెళ్దాం. మామా అందరం కలిసి వేలం పాట పాడదాం, ఎవరు ఎక్కువ పడితే వాడే బిల్లు కట్టాలి. ఇదేదో బాగుంది కానీ పాడేద్దాం. నా పాట 1,000. నా పాట 2,000. నా పాట 3,500. నా పాట 5,000. ఏంట్రా చూస్తారేంట్రా పాడండి. మామా నువ్వే ఎక్కువ పాడు, బిల్ నువ్వే కట్టాలి. మామా 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 అక్కడ పెద్ద పావు ఉందిరా, పదండ్రా పోదాం. నడుస్తున్నారేంట్రా, అక్కడ ఉంది పావురా, పరిగెత్తండి. ఇరాలలోకి వెళ్ళిందిరా, చాలా పెద్ద పావు మామా. రే ఇరాలని పక్కన పోవేయండిరా, అది ఎలా తప్పించుకుంటుందో నేను చూస్తాను. మామా ఇక్కడ ఉంది, దాని దోక ఇంతలా ఉందిరా. ఇదిగోండి దాని కాళ్ళు. ఈ అబ్బా పావు కాళ్ళు ఉంటాయంట్రా. ఆమెడిపోయిందిరా. ఎరా సాయి, మీ నాన్న రాళ్ళు మోయడానికి మనుషులు పెట్టమన్నారు, వీళ్ళేనా? అంటే నా కొడక పావు ఉందని చెప్పి మా చేతి రాళ్ళు మోయించుకుంటావా? నా కొడుకుని కొడితే కొట్టేరులే, మా బాబు ఇచ్చిన డబ్బులు మిగిలినాయి. అన్న మీరు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, మంది బిర్యానీ అన్ని తింటారా? మరి డబ్బులు జస్ట్ 500 కట్టి ఏం కావాలన్నా ఎంత కావాలన్నా తినచ్చు. ఎక్కడన్నా? ఇక్కడే అన్న. ఇవిగో అన్న డబ్బులు. మరి రిసిప్ట్? ఇదిగోండి అంతా తినేసి కౌంటర్ లో ఇచ్చేయండి. చెప్పండి అన్న ఏం కావాలి? నాకు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ. నాకు కూడా. అన్న ఫుడ్ సూపర్ ఉందన్న, బిల్ 500 అయినా చాలా తినేసాం. 500 బిల్ ఏంటి? ఈరోజు ఇక్కడ ఫుడ్ ఫ్రీ కదా. అదేంటి బయట మా చేత కూడా 500 కట్టించుకుని ఈ రిసిప్ట్ ఇచ్చాడు? రిసిప్ట్ ఏంటి భయ్యా, ఈరోజు ఇక్కడ కొత్తగా హోటల్ ఓపెన్ చేసాం, ఈరోజు ఇక్కడ ఫుడ్ ఎంత తిన్నా ఫ్రీయే. సంక నాకు వేస్తున్నారు ఇద్దరు కలిసి. ఆ పానీపూరి అయి పానీపూరి అయి పానీపూరి అయి నీ బతుక అంతే. అయ్ పానీపూరి అసలుకే వీడికి బాకీ ఉన్నాను, ఎలా తినాలి? రే వర్ణు పానీపూరి తింటావా? నా దగ్గర డబ్బులు లేవు మామా. పర్వాలేదు మామా, నా దగ్గర అప్పు చేసిన వాళ్ళకి ఈ రోజు పానీపూరి ఎంత తిన్నా ఫ్రీ. అల్లుడు నువ్వు తగ్గొద్దు. ఒక్క నిమిషం. హలో మామా. హలో చెప్పు మామా. మామా సాయి గారికి మీరు ఎంత అప్పు ఉన్నారు? నేను 500 ఇవ్వాలరా? నేను 300 ఇవ్వాలరా? నేను 1,000 ఇవ్వాలరా? నేను 800 ఇవ్వాలి మామా. అప్పు ఉన్న వాళ్ళకి సాయి గారు పానీపూరి ఫ్రీగా ఇస్తున్నాడు. అమ్మ బాబాయ్. రే పానీపూరి ఇవ్వు. రే పానీపూరి ఇవ్వరా. ఏ త్వరగా ఇవ్వు. మామా ఇంకా తింటారా? ఇక చాలరా. మామా మీ పాత బాకీ కూడా ఇవ్వని అవసరం లేదు. మీరు నా బాకీ ఇవ్వరని తెలిసే ఇందులో పురుగుల మందు కలిపా, తిన్నారుగా సావండి.
అన్న బయట ఏదో ఆఫర్ పెట్టారు ఏంటన్నా? అదా తమ్ముడు, బై వన్ గెట్ వన్ ఫ్రీ అని ఒక ఫోన్ కొంటే ఇంకో ఫోన్ ఫ్రీ. ఎంతన్నా? 25,000 అన్నా. పోనీలే, నీకోసం 20,000 ఇస్తా. ఈ రెండు ఫోన్లు కొని ఫ్రీగా వచ్చిన ఫోన్ బయట అమ్మితే మన డబ్బులు మనకు వస్తాయి అన్న. ఈగో అన్న డబ్బులు. ఏం చేసాయి, కొత్త ఫోన్ కొన్నావా? అవును మామా, ఒక ఫోన్ కొంటే ఇంకో ఫోన్ ఫ్రీగా వచ్చింది. ఎంత? ఎంత? 20,000. ఎక్కడో కొడుతుంది సీనా. ఉండు, ఈ ఫోన్ ఆన్లైన్ ప్రైస్ ఎంతో చూద్దాం. మావా, ఈ ఫోన్ 4,000 ఏది? టీవు 4,000. 8,000. ఈ రెండు ఫోన్లు కనీసం 10,000 కూడా లేవు కదా. ఆ రౌడ గానీ నీ గువ్వల గుణపం దింపేది మావా. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫ్రీ పెట్రోల్, ఫ్రీ పెట్రోల్ రావాలి బాబు, రావాలి. ఏనా ఫుల్ ట్యాంక్ చేయమంటారా? ఫ్రీగా చేసే. అమ్మయ్యా, ట్యాంక్ ఖాళీ అయింది. ఏంటి, అందరూ ఫ్రీగా పెట్రోల్ కొడుతున్నావు అంట? ఏంటి సార్, మీరు చెప్పిందే కదా నేను చేశాను. నేనేం చెప్పాను? ఒకసారి అటు చూడండి. 6, 7, 8. ఇది కూడా నీ శాలరీ సార్? కొంచెం నా శాలరీ పెంచండి సార్. మన బంకులోకి ఎవరు రాక ట్యాంక్ లో పెట్రోల్ అలాగే ఉంది. నువ్వు ఎలాగైనా ట్యాంక్ లో పెట్రోల్ ఖాళీ చేస్తే నీకు శాలరీ పెంచుతారా? ఓకే సార్, మీరు చెప్పినట్టే పెట్రోల్ ట్యాంక్ ఖాళీ చేశాను, నా శాలరీ పెంచుతారా? అన్నా. ఏం కావాలన్నా? నాకు కళ్ళు కనిపించవు, ఈ లిస్ట్ లో ఉన్నవన్నీ ప్యాక్ చేయరా. గోధుమ పిండి, కందిపప్పు, నూనె, సబ్బులు అవన్నీ ప్యాక్ చేయండి అన్నా. ఒక్క నిమిషం అన్నా. ఇవిగో అన్నా, మొత్తం 200 అన్నా. ఇందులో 200 నోటు ఉంది, తీసుకోండి. సరిపోయిందన్నా? సరే అన్నా. పాపం ఎలా బతుకుతాడో ఏంటో. ఏమైంది? పాపం గుడ్డివాడు కదా, ఎలా బ్రతుకుతాడో ఏంటో. వాడు గుడ్డివాడు ఏంట్రా, గుడ్ నా కొడక. మరి వాడికి కలకలకి వచ్చింది, అందుకే ఆస్పెక్ట్స్ పెట్టుకున్నాడు. మరి నేను 500 తీసుకుంటే ఏమనలేదేంటి? ఏమైంది? పెట్రోల్ 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 అన్నా. పెట్రోల్ ఎంత అన్నా? బాటిల్ 200 అన్నా. ఏంటి 200? వదిలే, నేను బొంకులో కొట్టించుకుంటా. వెళ్ళండి వెళ్ళండి, 10 కిలోమీటర్ల వరకు పెట్రోల్ బొంకే రాదు. ప్లానింగ్ కావాలా? తీసుకో. ఇది ఎక్కువ ఉంది, తీసుకుంటా. పెట్రోల్ 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 ఏంట్రా మామా, పెట్రోల్ అమ్ముతున్నావు? లాభం ఉంటే చెప్పురా, నేను అమ్ముతా. చెప్తా గాని నువ్వెవరికి చెప్పకూడదు మరి. చెప్పురా. అల్లక్కడ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది కదా, అక్కడ పార్క్ చేసిన బైక్ లో పెట్రోల్ కొట్టేసి ఇక్కడ అమ్ముతున్నా మామా, ఇక్కడ అమ్ముతున్నా మామా. అన్నా 2 పాల ప్యాకెట్లు. యు మీన్ మిల్క్ ప్యాకెట్? 1 సెకండ్. ఇంగ్లీష్ ఏంట్రా? ఇదిగో తీసుకో. అన్నా చిల్లర ఇవ్వలేదు. ఓ షిట్ మ్యాన్, నా దగ్గర చిల్లర లేదు, ఇదిగో చాక్లెట్ తీసుకో. పెద్ద ప్లానింగ్. అన్నా ఒక సాల్ట్ ప్యాకెట్ ఇవ్వు. సరే ఇదిగో తీసుకో. అన్నా నా చిల్లర. అబ్బా నా దగ్గర చిల్లర లేదు తమ్మి, ఇదిగో ఈ చాక్లెట్ తీసుకో. నీ దగ్గర ఎప్పుడు చిల్లర ఉండదు ఏంద్రా స్వామి. అన్నా 3 కూల్ డ్రింక్స్ ఇవ్వన్నా. ఇదిగోండి. అన్నా నా దగ్గర డబ్బులు లేవు, నువ్వు ఇచ్చిన చాక్లెట్లు తీసుకో, నీ 60 రూపాయలు సరిపోతుంది. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. ఉంటా అన్నా. ఎలాగైనా నోటు మార్చాలి. చెప్పండి అన్నా, ఏం కావాలి? అన్నా ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వండి. అమ్మయ్యా తప్పించుకున్నా. బ్రదర్ ఆగండి, ఒకసారి ఇలా రండి. అంటే అన్నా అది ఏంటి నువ్వు చేసేది? సారీ అన్నా. అలా వెళ్ళిపోతే ఎలా? ఇదిగో నీ 5 రూపాయలు చేంజ్ తీసుకో. గులాబ్ జాములు గలగలేడిపోయాయిరా. ఇలా మీకు జరుగుంటే లైక్ చేసి కామెంట్ చేయండి. రావాలి బాబు రావాలి, సంజీవుని మొక్క, ప్రాణం పోసే మొక్క రావాలి. ఏం చెట్టు అన్నా ఇది? సంజీవుని మొక్క అన్నా, దీనికి పూసే పువ్వుతో చనిపోయిన మనిషికి ప్రాణం కూడా పోయొచ్చు. అవునా? ఎంత అన్నా? 5,000 అన్నా. ప్రాణం పోసే మొక్క అంటే ఆ మాత్రం ఉంటది. ఇదిగో అన్నా, ఈ మొక్కతో ఇంకో 100 ఏళ్ళు బతికేయాలి. అమ్మ బాబాయ్. ది నెక్స్ట్ డే. ఇదేంటి మొక్క ఎండిపోయింది? నా కొడక నన్నే మోసం చేస్తావురా, వస్తున్నా ఉండరా. వీడేంటి లేడీ ఇక్కడ? అన్నా వాడు ఇక్కడే ఉండాలన్నా. ఏమైందన్నా? మా చెట్టుకుంబలు ఎదురు సంజీవుని మొక్కలు అమ్మేస్తున్నాంటే ఇక్కడ. అంటే ఇది సంజీవుని మొక్క కాదా? ఇది సంజీవుని మొక్క ఏంటర్ పిచ్చనాయాలా? ఏం చదువుకున్నారు నువ్వు? అగ్రికల్చర్ అన్నా, అగ్రికల్చర్ అన్నా. ఇదేంటర్?
ప్లీజ్ సబ్స్క్రైబ్.